తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం అంబేద్కర్ యువజన సంఘ ప్రతినిధులు యాచకులకు అన్నదానం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో యాచకులకు రోజువారీ రెండు పూటల భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం యాచకులను ప్రత్యేకించి ఆదుకోవాలని వారు కోరారు. సంకల్పించి సంజనగర్ నందు అంబేద్కర్ వీధిలో గల దేవుని సంఘం నుంచి అబ్రహాయ్ గారు ఆర్థిక సహాయం, సంఘస్థుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టామండి. లాక్డౌన్ కార్యక్రమంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అన్ని విధాలుగా సఫలీకృతం అవుతుంది, కానీ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇలాగ యాచకుల్ని కూడా ఆపన్నహస్తం అందించాలని నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాండి. ఇప్పటికే వారం రోజులుగా రెండు పూటలా కూడా 30 మంది చెప్పిన మా స్తోమత కొలది మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి. ఇది కేవలం ప్రచారం కోసం కాకుండా ఇలాంటి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఎంత మేరకు చేయగలుగుతాయి, ప్రభుత్వాలు ఎంతమేరకు చేయగలుగుతాయి, ప్రభుత్వానికి సాయంగా మేము కూడా ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేమందరం స్వచ్ఛందంగా కలిపి యువకులం సంఘం తరఫున అబ్రహాయ్ గారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. దిగ్విజయంగా 7 రోజులు పూర్తి చేసుకున్నామండి. మా స్తోమత వరకు మాకున్న ఆర్థిక వనరులు ఉన్నంత వరకు కూడా మేము సాయం చేస్తూ ఉంటామండి. అలాగే దాతలు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కదా, కరోనా వైరస్ పూర్తి కార్యక్రమం పూర్తిగా నిర్మూలన అయ్యేంత వరకు మీ సేవా కార్యక్రమం కొనసాగిస్తారా? సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఎవరకాలు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటూ స్వీయ రక్షణతో మాత్రమే కరోనా నిర్మించగలమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు